ధర్మపురి నియోజకవర్గం 2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. మేడారం, ఉక్కారం, చొప్పదండి నియోజకవర్గాల నుంచి పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు, ధర్మారం, ధర్మపురి మండలాలను వేరు చేసి ధర్మపురి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు, ఎస్సీలకు కేటాయించారు. లక్ష్మీ నరసింహస్వామి వెలసిన పుణ్యక్షేత్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. వ్యవసాయ క్షేత్రంగా కూడా ఈ సెగ్మెంట్కు ప్రసిద్ధి. ధర్మపురి నియోజకవర్గంలో 5 మండలాలు, 129 గ్రామాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 289,158 మంది ఓటర్లున్నారు. అందులో పురుష ఓటర్లు 193,966 మంది, మహిళా ఓటర్లు 95,492 మంది. నియోజకవర్గంలో 62% బీసీలు, 23% ఎస్సీలు, ఇతరులు 15% వరకు ఉన్నారు. ధర్మపురి సెగ్మెంట్ ఏర్పడ్డాక ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఆయన 2010లోనూ విజయం సాధించారు. కొప్పుల ఈశ్వర్ అంతకుముందు మేడారం నుంచి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అది రద్దై రామగుండంగా ఏర్పడింది. దాంతో ఎస్సీలకు రిజర్వ్ అయిన ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 59,000 భారీ మెజార్టీతో గెలిచారు. మేడారం నుంచి 2 సార్లు, ధర్మపురి నుంచి 2 సార్లు గెలిచారాయన. సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి అనేక గ్రామాలున్నాయి. కరెంటు లేని గ్రామాలున్నాయి, రోడ్లు లేని గ్రామాలున్నాయి, కనీస వసతులు లేని గ్రామాలున్నాయి. ఎన్ని నిధులు వెచ్చించినా, అంటే ఒక్క గ్రామానికి మనము 1 కోటి రూపాయలు పెట్టినా కానీ అక్కడ సరైనటువంటి వసతులు కల్పించలేనటువంటి పరిస్థితి. తెలంగాణ సాధనలో భాగంగా ఉద్యమాల్లో బిజీగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి. అయితే అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దగ్గరవడం, బూత్ స్థాయిలో సత్సంబంధాలుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రతిపక్షంలో ఉండటం, ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపడంతో అభివృద్ధి చేయలేకపోయానని, తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురిని డెవలప్ చేస్తానని అంటున్నారు కొప్పుల ఈశ్వర్. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకు తోచినటువంటి పద్ధతుల్లో నేను అభివృద్ధి చేశాను. కానీ రానున్నటువంటిది ఏదైతే ఉందో మన రాజ్యంలో, మన రాష్ట్రంలో తప్పకుండా మరి ఈ ధర్మపురి నియోజకవర్గంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, అంటే విద్యా వ్యవస్థ కానీ, ఇవన్నింటిని కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం కోసం నాకు ఒక విజన్ ఉంది. సెంటిమెంట్తో పాటు బలమైన క్యాడర్ కొప్పుల ఈశ్వర్కు కలిసొచ్చే అంశం. అయితే నియోజకవర్గాన్ని పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యలు ఆయనకు సవాల్ చేస్తున్నాయి. సెగ్మెంట్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇటు తాగునీరు, అటు సాగునీరు కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉన్న పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో కొన్ని గ్రామాలకే నీళ్లందుతున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక్కడ కొప్పుడీశ్వర్ కూడా మాకేం చేయలేదు, వచ్చి మా మాట్లాడమన్నాకని ఇవ్వలేం చేయలేదు. సే నేను అది చెప్తా, ఇది చెప్తా, ఆడ అది కట్టిస్తా, ఇడు ఇది కట్టిస్తా అన్నాడు, ఏది కట్టాలి. నియోజకవర్గంలోని పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా మార్చి వాటర్ స్టోరేజ్ చేస్తే కొంత మేరకైనా సమస్య తీర్చవచ్చన్నది రైతుల వాదన. మంచినీటి కోసం ధర్మపురి మండలంలోని బోల్ చెరువు ఫిల్టర్ బెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లినా అదింకా కార్యరూపం దాల్చలేదు. వెల్గటూరు మండలంలోని జగదేవ్పేట్ చెరువులో పూడిక తీస్తే దాదాపు 500 ఎకరాలు సాగులోకొచ్చే అవకాశం ఉందంటున్నారు రైతులు. గ్రామం నడిబొడ్డులో ఉన్న ఈ చెరువును ఇప్పుడు ఇప్పటిదాకా పనిచేసిన నాయకులు ఎవరు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎంతో మంది నాయకులు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎంతో మంది నాయకులు తమ చేతనంతా పని చేస్తా అని చెప్పి గ్రామం నడిబొడ్డులో ఉన్న ఈ శ్వేతవరహ తీర్థంగా పేరుపొందిన చింతామణ చెరువును పూర్తి నిర్లక్ష్యం చేస్తూ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం పరిస్థితి అద్వాన్నంగా ఉంది. నియోజకవర్గంలో ఇప్పటిదాకా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా లేదు. నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. జగిత్యాల, కరీంనగర్ వెళ్తే తప్ప రోగం నయం కాని పరిస్థితి. అందుకే సెగ్మెంట్లో ఓ ప్రభుత్వాసుపత్రిని కూడా నిర్మించాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఆరోగ్య కేంద్రం లేదు,
దాని చిన్న సమస్యలు వచ్చిన ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా 20 కిలోమీటర్లు వెళ్ళి జైత్యాలు వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ సరిగ్గా ఉండవు, చిన్న చిన్న బల్బులు ఉంటాయి, ఆ బల్బులకు రోడ్డు మించి పాములు వెళ్తున్నాయా ఏమెళ్తున్నాయా అట్లా కూడా చాలామంది పాము కట్ల గురయ్యారు, అది కూడా సరిగ్గా లేదు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధిపై కొండంత ఆశలు పెట్టుకున్నారు జనం. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు సమస్యలే సవాళ్లుగా మారబోతున్నాయి. తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తో టీఆర్ఎస్ బరిలోకి దిగితే ఇచ్చిన క్రెడిట్ తో కాంగ్రెస్ పోటీ పడనుంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్నే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా చిరకాల ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ పడొచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి కర్ణం అంజయ్య, టీడీపీ నుంచి మద్దెల రవీందర్ పేర్లు వినిపిస్తున్నాయి. సెగ్మెంట్లోని ధర్మపురి మండలం మాజీ మంత్రి జువ్వూడి రత్నాకర్రావు కనుసన్నల్లోనే ఉంటుందనేది టాక్. ఆయన కరుణిస్తే తప్ప ఈశ్వర్కు విజయం అంత ఈజీ కాదన్నది స్థానికుల మాట. ఏదేమైనా ధర్మపురి సెగ్మెంట్లో మాత్రం ఆసక్తికర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. గెలుపు కోసం పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు.